Visakha Mahanagaramlo COVID vijrambana konasagutondi. Adhikarulu enni charyalu teesukuntunna phalitham kanipinchadam ledu. Ninna kuda 2000 paiga positive cases namodayyayi. Dinto mottham cases sankhya 119320ki cherayi. Prastutam 20567 active cases unnayi. Ninna maro 11 mandi maranichaga mottham 799ki cherindi mrutula sankhya. Vimsulo karona maranalu kalavara pedutunnayi. Marinta samacharam maa special correspondent Iswar andistaru. నగరంలో కోవిడ్ అయితే విలయతాండం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడ కూడా కరోనా కేసులు తగ్గిన పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. గడిచిన కొన్ని రోజులుగా 18 గంటల పాటు కర్ఫ్యూ విధించిన అంటే దాదాపుగా ఇవాళకి 16వ రోజు ఏదైతే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు విడిచిపెట్టి తర్వాత 12 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం ఆరు గంటల వరకు 18 గంటల పాటు కర్ఫ్యూ కఠినంగా అమలు చేసినా కానీ ఎక్కడా కూడా కేసులు తగ్గ ముఖం పట్టట్లేదంటే ఎందుకు తగ్గట్లేదనే ఆందోళన అయితే మాత్రం ఇటు నగరవాసుల్లోని అటు అధికారుల్లో కూడా ఆందోళన రేకెత్తుతున్న పరిస్థితి ఉంది. నిన్న చూసుకుంటే 2700 కేసులు ఒక్కరోజులోనే నమోదవడం, దాంతో 119320 కేసులకి ఆ సంఖ్య కరోనా కేసుల సంఖ్య చేరుకోవడం, నిన్న ఒక్కరోజే 11 మంది చనిపోయారని అధికారుల లెక్కలు ఇవ్వడం జరిగింది. దాంతో చూసుకున్నట్టయితే 799 మంది చనిపోయిన సంఖ్య చేరింది. అదే యాక్టివ్ కేసులు చూసుకుంటే దాదాపుగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులతో పాటు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసులు 20567 కేసులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే విశాఖ నగరంలో ఎక్కడా కూడా ఈ కర్ఫ్యూ ప్రభావం కనిపించట్లేదు అనేది అయితే మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే గడిచిన 16 రోజులుగా కర్ఫ్యూ విధించినప్పుడైతే 1600, 1700, 1800 అలా నమోదైన పరిస్థితి ఉంది. కానీ కర్ఫ్యూ విధించి 16వ రోజు అవుతున్నా కానీ ఎక్కడా కూడా 2000కి తక్కువ కేసులు నమోదవ్వట్లేదని అంటే ఎక్కడ లోపం ఉంది ఏంటి అనే పరిస్థితి అయితే ప్రశ్న అయితే అందరిలో కూడా ఉత్పన్నం అవుతుంది. దీనిపైన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలనే పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఎందుకంటే లాక్డౌన్ మొదటి నుంచి కూడా ఎక్కువ మంది మేధావులు పూర్తి స్థాయి లాక్డౌన్ ఫస్ట్ వేవ్లో మాదిరిగా అమలు చేస్తేనే తప్ప విశాఖలో కేసులు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఉదయం 6 నుంచి 12 వరకు అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్న నేపథ్యంలోనే దాదాపుగా ఈ కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితికి కారణమవుతుందని స్పష్టమవుతోంది. మరోవైపు చూసుకుంటే ఈ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఎక్కడా కూడా ఆక్సిజన్ బెడ్లు ఇంకా కూడా ఆక్సిజన్ బెడ్ల కొరత ఇంకా కొనసాగుతుంది. కేసులు కూడా సీరియస్ అయిపోవడం వల్ల వెంటిలేటర్ బెడ్స్ కానీ ఐసీయూ కానీ అన్నీ ఫుల్ అయిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి సిబ్బంది విసిగిపోయారా లేకపోతే అధికారులు విసిగిపోయారా ఏంటో తెలియదు. కానీ ఇటీవల చూసుకుంటే మృతుల సంఖ్య బాగా ఎక్కువగా కనిపిస్తుంది. నిన్న అధికారికంగా 11 మందే లెక్కలు చూపించినప్పటికీ కూడా విమ్స్లో దాదాపుగా 20 మంది పైగా చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా కేజీహెచ్లో కూడా అదే పరిస్థితి ఉంది. మృతులు చూపించడంలో తక్కువ చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తోంది. విమ్స్లో నిన్న చూసుకున్నట్టయితే రెడ్డి వెంకటరమణ అనే ఏదైతే కోవిడ్ రోగి ఉన్నాడో అతని పరిస్థితి సహజంగా బాగున్నప్పటికీ కూడా 3 రోజుల కిందట అతను భయంతో ఏదైతే తాను చికిత్స పొందుతున్నాడో ఆ బెడ్ మీద విరోచనం చేసుకున్నాడు. కానీ 3 రోజులైనా కానీ ఎవరైనా శానిటరీ సిబ్బంది తీసిన పరిస్థితి లేదు. బంధువులు రిక్వెస్ట్ చేసినా క్లీన్ చేస్తామని రిక్వెస్ట్ చేసినా లోపల పంచకపోవడంతో ఇవాళైతే అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆ రెడ్డి వెంకటరమణ అనే అతను చనిపోయాడని బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఒకటి కాదు అనేక కేసులు ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని అని పేరున్న విమ్స్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే విమ్స్లో డ్యూటీ చేస్తున్న సింహాచలం అనే వ్యక్తి కూడా కంటిన్యూగా పీపీ కిట్ వేసుకున్న తర్వాత పీపీ కిట్లో అతను ఒకసారి స్వృత పడిపోయిన పరిస్థితి ఉంది. అతను కోవిడ్ బారిన పడి అతను విమ్స్లో సరైన వైద్యం అందట్లేదని తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొందుతూ అక్కడ చనిపోవడం జరిగింది. అనేక కేసులు రోజు రోజుకి బయటపడుతున్నా కానీ దీనిపైనైతే మాత్రం ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని అందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చందుతో ఈశ్వర్ TV5 విశాఖపట్నం. Okay, if you built an updates, keep watching TV5.